హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జీకే ఫుడీస్. ఈరోజు గోధుమ పిండితో బెల్లం గవ్వలు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. కావలసిన పదార్థాలు: 3 కప్పుల గోధుమ పిండి, 1.5 కప్పు బెల్లం, 1/2 కప్పు బొంబాయి రవ్వ, 2 స్పూన్లు బటర్, 2 యాలక్కాయలు, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్, 1 గ్లాసు వాటర్. ముందుగా గోధుమ పిండిని ఈ గిన్నెలోకి వేసుకుందాము. దీంట్లోనే బొంబాయి రవ్వ వేసుకుందాము. రెండు ఇలా కలుపుకొని బటర్ వేడి చేసుకున్నాను. అది వేడి వేడిది ఆయిల్ దీంట్లో వేసుకోవాలి. బటరు వేసుకొని ఇలా కలుపుకొని ఇప్పుడు తగినంత వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇలా చపాతీ ముద్దలాగా కలుపుకొని 1/2 గంట సేపు మూత పెట్టి ఉంచుతాము. 1/2 గంట తర్వాత మూత తీసి ఇలా ఒక చిన్న చిన్న ఉండ తీసుకొని ఒక ప్లేట్ పెట్టుకొని పళ్ళెము పేపర్ వేసుకొని ఇలా గవ్వలది చెక్క ఉంటుంది, చెక్క మీద ఇలా చిన్న చిన్నగా చేసుకుందాము. ఇలా వస్తవి ఇలా చిన్న చిన్నగా చేసుకొని ఇలా అన్ని ప్లేట్లోకి వేసుకుందాము. స్టవ్ వెలిగించుకొని మండలీలో ఆయిల్ వేసి ఉంచాను. ఆయిల్ వేడయ్యే వరకు చూద్దాము. ఆయిల్ వేడెక్కింది. ఇలా మనం చేసి పెట్టుకున్న గవ్వల్ని ఇలా అన్నీ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని చూడండి, ఫ్రై అయినాయి. ఇలా అన్నీ ఫ్రై చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని తురిమి పెట్టుకున్న ఈ బెల్లాన్ని దీంట్లో వేసుకుందాము. 1/2 గ్లాసు వాటర్ వేసుకుందాం. ఇది కరిగి చూడండి, బెల్లం కరిగిపోయింది, బాగా ఉడికింది, పాకం అయింది. ఇలా చూస్తుంటే తెలుస్తుంది పాకం అయిపోయింది. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న ఈ గవ్వల్ని దీంట్లో వేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు వీటిని కలుపుకుందాం. ఇలా కలిసిపోయిన ఈ బెల్లంతో ఇప్పుడు వీటిని బౌల్లోకి తీసుకుందాం. ఎంతో రుచిగా ఉండే బెల్లం గవ్వలు రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఎంతో టేస్ట్గా ఉండే ఈ బెల్లం గవ్వలు. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.